పాపం జూహి చావ్లాకి గట్టి దెబ్బ తగిలింది. తాను ఒకటి అనుకుంటే కోర్టు ఒకటిచ్చింది. అది కూడా మామూలుగా కాదు, చాలా గట్టిగా ఇచ్చింది. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 లక్షల జరిమానా విధించి దిమ్మ తిరిగేలా చేసింది. అసలు సంగతి ఏంటంటే, 5G టెక్నాలజీపై ఆమె విరుచుకుపడటం, ఆపై కోర్టుకు ఎక్కడం, దీనితో బాలీవుడ్ నటి జూహి చావ్లాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. 5G టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 5G టెక్నాలజీని అనుమతించవద్దన్న జూహి చావ్లా విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. టెక్నాలజీ అన్న తర్వాత ఖచ్చితంగా అప్గ్రేడ్ కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్లోని వాదన సహేతుకంగా లేదని, అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంది. ఫైజీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని తన పిటిషన్లో పేర్కొన్న జూహి చావ్లా, దీని కారణంగా పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రభుత్వం ధృవీకరించే వరకు 5G ఆపాలని కోరింది. ఈ మేరకు జూహి చావ్లాతో పాటు మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే దీనిపై కేంద్రం కూడా తమ వాదనలు వినిపించింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని తెలిపింది. ఆమె పిటిషన్ను కొట్టేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు జూహి చావ్లా వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహి అభిమాని సినిమా పాటలు వినిపించడం, ప్రొసీడింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సీరియస్ అయింది. జూహి చావ్లాతో పాటు పలువురికి 20 లక్షల రూపాయలు జరిమానా విధించింది.